వెల్కమ్ టు మామ్స్ కిచెన్. పచ్చి మామిడికాయ తోటి పలు రకాలు చాలా చేసుకుంటున్నాం. అందులో మామిడికాయ పచ్చి పులుసు, పచ్చి మామిడికాయ పులుసు కాదు, మామిడికాయని కొంచెం ఉడకబెట్టేసి కుక్కర్లో పెట్టేసేయచ్చు. కుక్కర్లో డైరెక్ట్గా మామిడికాయ ముంచుక తీసేస్తే లోపల భాగం ఉడికిపోతుంది. అది పెట్టేసుకోవటం, చక్కగా గుజ్జంతా మెత్తగా చేతితోటి తీసేసుకోవటం, సరిపడా నీళ్లు కలపటం, దాంట్లో ఉప్పు కారం దానికి సరిపడా వేసి తాలింపు వేసేసుకోవటమే. దీన్ని పచ్చి మామిడికాయ రసం అంటాం లేదా మామిడికాయ పచ్చి పులుసు అంటాం. అన్నంలో వేసుకుని తినడానికి చాలా బాగుంటుందండి. ఇంకా దేనితోటి కుదరదు, ఒట్టిగా సూప్లాగా కూడా తీసేసుకోవచ్చు. అయితే ఈ మామిడికాయ దీన్ని ఎండాకాలము మనము వడకొట్టే రోజుల్లో, రోహిణి కార్త రోజుల్లో తీసుకుంటే వడకొట్టదు. పిల్లలు కనుక ఇది తినటం అలవాటు చేస్తే కొంచెం తీయగా పుల్లగా ట్యాంగీ టేస్ట్ తోటి ఉంటుంది. హెచ్చుగా దీన్ని ఏం చేస్తామంటే మనం ఈ తోతాపూరి కలెక్టర్ మామిడికాయలతో చేసుకుంటాం. ఒకవేళ పుల్లటి కాయలు రసాలు ఉన్నా కూడా మరి కాస్త పంచదార ఎక్కువ వేసుకుంటాం అన్నమాట. పచ్చి మామిడికాయలు, ఈ మామిడికాయ పచ్చి పులుసులో పంచదార బేసిక్గా కనపడాలి, అది వేస్తేనే మంచి రుచి వస్తుంది అన్నమాట. చాలా సింపుల్ ఈజీ. ఒకసారి చేయటం తెలిస్తే ఇక మనకు ఆసక్తికరంగా ఉందా చేసుకుంటూ ఉండొచ్చు. ఎండాకాలం వారానికి 2-3 సార్లు చారు బదులు రసం పెట్టుకుంటాం కదా, దాని బదులు మామిడికాయ రసం ఈ రకంగా చేసుకోవచ్చు. ఇంక ఇందులో పప్పు లేదు, ఏం లేదు. మామిడికాయ ఉడకబెట్టడం లేదా చిన్న చిన్న ముక్కలు తరిగేసి, చెక్కు తీసేసి ముక్కలు తరిగేసి కాసి నీళ్ళు పోసి ఒక గిన్నెలో పడేసి పొయ్యి మీద పెట్టేయటమే. బాగా ఉడికిపోయాక చల్లారాక మెత్తగా పిసికేసి సరిపడా చిక్కదనాన్ని చేసుకోవటం, తాలింపు పెట్టుకోవటం. చూద్దాం, మామిడికాయ ఉడకబెట్టాము, ఇదిగో ఇలా వస్తుంది. దీన్ని ఏం చేయాలంటే అలాగా చెక్కు తీసేయటమే. ఇదిగో లోపల మామిడికాయ ఇలా ఉంది చూడండి. ఇది రసంకాయ, మంచి ఏమంటారు గుజ్జు బ్రహ్మాండంగా ఉందన్నమాట. దీన్ని ఏం చేయాలంటే నీళ్ళు పోసి తీసేసుకోవాలి. ఇందులో నుంచి ముక్క భావకంగా కనపడాల్సిన అవసరం లేదు, మంచి జ్యూసీ జ్యూసీగా ఉంది కాయ. మనం ఒకవేళ చెక్కులో ఎక్కువ ఉండిపోతుంది, వేస్ట్ అయిపోతుంది అనుకుంటే ముక్కలు తరిగి పొయ్యి మీద పెట్టేసుకోవచ్చు, కుక్కర్లో కూడా పడేయచ్చు. మనం ఆంపన్న అని చేసుకుంటాం మామిడికాయ జ్యూసు, దానిలాగానే కొంచెం ఇంచుమించుగా ఉంటుంది. ఇందులో వేసే తాలింపు వల్ల ఇది అన్నానికి ఆధారుగా ఉంటుందన్నమాట. మామిడికాయ గుజ్జు మెత్తగా చక్కగా తీసేసుకున్నామండి, సరిపడా నీళ్ళు పోసుకున్నాము. ఇలాంటి కన్సిస్టెన్సీ ఉంటే సరిపోతుంది, ఎందుకంటే చిక్కగా అక్కర్లేదు, పలచగా చేయక్కర్లేదు. అక్కడక్కడ చిన్నగా మామిడికాయ ముక్కలు కొద్దిగా కనపడుతున్నాయి చూడండి, ఇదే దీని టేస్ట్. దీనికి ఏంటంటే సరిపడా ఉప్పు, ఒక అంత మాత్రం మామిడికాయకి 1/4 స్పూన్ ఉప్పు పడుతుంది. తర్వాత 1/4 స్పూను పంచదార, మీకు నచ్చకపోతే షుగర్ కొంచెం తగ్గించుకోండి, వేస్తేనే బాగుంటుంది. తర్వాత కాస్త ఒక చిటికెడు పసుపు. దీన్ని చూడడానికి బాగుంటుంది అన్నమాట. తాలింపు వేశాక నూనెతోటి కలిసి అందంగా కనపడుతుంది. తిరగమాత పెట్టేసేద్దాం. ఇది చాలా ఈజీ అండి. ఇది మా ఇళ్లలో చేసుకునే వెరైటీ అన్నమాట. అమ్మ ఎక్కువ చేసేవారు. మాకు కాలేజీ తోటలో పెద్ద చిత్తూరు మామిడికాయల చెట్టు ఉంది. ఆ కాయలు తేవటం ప్రతి 2-3 రోజులకి వేసుకునేవాళ్ళం. ఏంటంటే అక్కడ వడదెబ్బ కొట్టేస్తుంది, డిహైడ్రేట్ అయిపోతాం ఎక్కువగా, పిల్లలు బాగా బయట ఆడేవాళ్ళం. అందుకని ఎప్పటికప్పుడు ఈ పచ్చి పులుసు చేసేవారు. దాంతో హాయిగా సాయంకాలం కానీ మధ్యాహ్నపు అన్నం తినడం కూడా హాయిగా ఉంటుంది, ఈజీగా వెళ్ళిపోతుంది, హ్యాపీగా తినేస్తారు. ఈ తాలింపు కూడా పెద్ద విశేషమేం లేదండి. మెంతులు, మినప్పప్పు, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి, కరివేపాకు, తాలింపు వేయటం, ఇందులో పోసేయటం, రెడీ టు సర్వ్. ఇంక ఇందులో చేసేది ఏమీ లేదు. ఒకసారి నోట్లో వేసుకుని చూసి రుచి సరిపెట్టుకుని పంచదార కావాలా ఇంకా కొంచెం ఉప్పు కావాలా చూడండి. ఇది పుల్లటి కాయ అనుకోండి, ఉప్పును పంచదార ఇంకొంచెం ఎక్కువ పడతాయి. చాలా కొంతమంది ఏం చేస్తారంటే ఒక చిటికెడు పచ్చికారం కూడా వేస్తారు, అందంగా కనపడుతుందని. మాకు పెద్దగా అలవాట్లేదు అట్లా వేయటం లేదు. నూనె కాగింది. ఇవి ఏంటంటే తిరగమాత కూడా ధారాళంగా వేయకూడదు, మెంతులు కొంచెం తక్కువ వేసుకోవాలి, చేదొచ్చేస్తుంది. మెంతులు వేగిపోయినాయి, ఆవాలు, తర్వాత మినప్పప్పు. ఇందులోకి జీలకర్ర వెళ్ళదండి, జీలకర్ర వేయము. మీ అలవాటు, అమ్మ వేసేవారు కాదు, ఒకవేళ జీలకర్ర నచ్చితే వేసుకోవచ్చు. ఇంగువ, తర్వాత కొద్దిగా ఎండుమిర్చి. ఈ ఎండుమిర్చి కారమే వస్తుందన్నమాట. ఓకే, కరివేపాకు. తాలింపుని పచ్చి పులుసులోకి ట్రాన్స్ఫర్ చేసేద్దాం. సర్వ్ చేద్దాము.
రెడీ మన పచ్చిపులుసు. ఎంత సింపుల్గా అయిందో చూడండి. చింతపండు లేదు, స్టవ్ మీద మరగబెట్టడం లేదు, టమాటాలు లేవు, అవి లేవన్నా బెంగా లేదు. పచ్చిమామిడికాయ ఒకటి ఉంటే చారు పెట్టేసుకోవచ్చు. ఈ రుచి కనుక వన్స్ అలవాటైతే ఎండాకాలం వారానికి 2-3 సార్లు ఇది చేసుకుని చక్కగా తినేసేయచ్చు. ఇదిగోండి మన చల్లని కమ్మని పుల్లని మామిడికాయ పచ్చిపులుసు రెడీ. ట్రై చేసి చూడండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం సుమన్ టీవీ మామ్స్ కిచెన్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.